సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మహర్షి చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు అదరగొడుతోంది ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డుల్ని మహర్షి చిత్రం బదులుకొట్టి వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే మహేష్ బాబు కెరీర్లో ఇరవై ఐదవ ల్యాండ్మార్క్ మూవీ కావడం దిల్ రాజు అశ్వినిదత్ పీవీపీ లాంటి బడా నిర్మాతలు ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయి ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేశారు తొలి రోజు ఈ చిత్రం నలభై ఎనిమిది కోట్ల గ్రాస్ వసూలు చేసింది దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ మూవీ కోసం ఎంచుకున్న కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది రైతుల సమస్యలు వ్యవసాయం ప్రాముఖ్యత వివరించిన తీరు అని అన్ని వర్గాల ప్రేక్షకులకి కనెక్ట్ అవుతోంది దీంతో నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా నూట రెండు పాయింట్ నలభై ఐదు కోట్ల గ్రాస్ రాబట్టింది తొలివారంతో పోలిస్తే సోమవారం కలెక్షన్ల జోరు కాస్త తగ్గినా వసూళ్లు మాత్రం స్టడీగా కొనసాగాయి ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సోమవారం నుంచి గురువారం వరకు ఈ చిత్రం దాదాపు నలభై ఎనిమిది కోట్ల గ్రాస్ రాబట్టినట్టు తెలుస్తోంది దీంతో టోటల్గా ఎనిమిది రోజులకి నూట యాభై పాయింట్ నలభై కోట్ల రీచ్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన సినిమాల వసూళ్లను పరిశీలిస్తే వెంకటేష్ వరుణ్ తేజ్ మల్టీస్టారర్ మూవీ ఎఫ్ టూ ఫుల్ టైమ్ రన్లో నూట ఇరవై ఏడు పాయింట్ ఇరవై కోట్ల గ్రాస్ రాబట్టింది ఈ రికార్డును మహర్షి కేవలం ఎనిమిది రోజుల్లోనే అధిగమించి ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో టాప్ పొజిషన్ దక్కించుకుంది